లా అండ్ ఆర్డర్కు ఒక డిసిప్లిన్డ్ సిటిజన్గా నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో వయలేషన్ ఎప్పుడు జరగలేదు. ప్రజల క్షేమం కోసం పోరాడా, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోరాడా, ప్రజలకు కావాలని శాంతి సౌభాగ్యాలు ఇవ్వడానికి పోరాడా, ఎప్పుడు నా కోసం నేను పోరాడలా. అలాంటిది ఇష్టప్రకారం చేస్తారా మీరు? తమాషాగా ఉంది. ఏ దాడి జరుగుతూ ఉంటే ఫోన్ చేశాను, వస్తున్నారంటే ఫోన్ చేశాను. ఆయన బిజీ అంట, ఎక్కడికో బాగుంది మీటింగ్ ఉందంట. ఏమి సమయం అండి? సంపద ఉంటే నువ్వు సంపద సంపద చంపించుకోవాలనుకున్నావు కదా. ఆర్ యు ఫిట్ ఫర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎన్ని రోజులు తప్పుతావు? మా ఆఫీస్ పైన ఎందుకు వచ్చారు? నీ ఆఫీస్ పైన కోసం ఉంటావా నువ్వు? డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్, మా ఆఫీస్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఆఫీస్. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దు. చేతనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, చేత కాకపోతే ఇంటికి పో. అంతేగాని ఇష్టానుసారంగా 2.5 సంవత్సరాలుగా మీ వేధింపులు చూశాం. మీరు గవర్నమెంట్ కొల్లుడై లాలుచిపడి చేస్తారు ఇవన్నీ. తమాషానా ఇది? కడానా? ఎక్కడ చూసినా ఏంటివి? విపరీతంగా హీరోయిన్ వస్తే దానికి, హీరోయిన్ వస్తే దానికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మాట్లాడితే మా తప్ప అంటావాను. ఏం తప్పండి? ఎన్ఐ ఎన్క్వైరీ చేయడం లేదు? ఏజెన్సీ మొత్తం ఈరోజు ఎక్కడికక్కడ గంజాయి పెంచడం లేదు? అడిగితే తెలంగాణ కమిషనర్ పోలీస్ చెప్పాడు మా రాష్ట్రంలో జరగడం లేదు, పేర్లు చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది, సీలేరు పరిసరాల్లో జరిగింది, నర్సీపట్నం పరిసరాల్లో ఎన్నో మండలాల్లో జరుగుతూ ఉంది, పాడేరు ఏరియాలో అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంటే ఇవి మాట్లాడితే మేము ఎవిడెన్స్ ఇవ్వాలా మీకు? మీరేం చేస్తారు పోలీసులు? అడిగితే మాట్లాడితే ఎవిడెన్స్ ఇవ్వండి, నోటీస్ ఇస్తాం, లేకుంటే అరెస్ట్ చేస్తా. చేయండి, అందరిని అరెస్ట్ జైల్లో పెట్టండి. చూస్తాను నేను రేపటి నుంచి. మిడ్ నైట్ పోతారండి ఎస్సీ లీడర్ ఇంటికి, సీనియర్ లీడర్ ఇంటి మీదకి. ఏమండి అని అడిగింది? గంజాయి పెంచారని చెప్పాడు తప్ప ఏం తమాషా మీకు? అందుకే చెప్తున్నా, డీజీ గారు ఏమనుకున్నాడు? చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నీ తెలివితేటలు జరగవు, గుర్తుపెట్టుకో. ప్రజల విశ్వాసం కోల్పోయినాక ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో చులకనైపోయాడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాంటి పోలీసులు ఆగస్టు క్రైస్తులో కూడా చూశా, ఏమి చేయలేకపోయారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే పేర్లు నేను నా స్థాయికి తగినట్టు కాదు, వీళ్ళు కాదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి డీజీ. నేను అడుగుతున్నా ఇక్కడ జరుగుతామంటే డీజీపీకి తెలియకపోతే ఈజ్ ది ఫిట్ ఫర్ డీజీపీ? రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆలోచించిన ఒక నిమిషం. నేను 5:03 ఫోన్ చేశానండి, అప్పుడు అటాక్ ఈజ్ గోయింగా. నేను అడుగుతా ఎందుకు రారు, ఎందుకు ఫోన్ తీరు? నీకు ఎప్పుడు నేను ఫోన్ చేయను కదా, నేను ఇంతవరకు ఎప్పుడు ఫోన్ చేయను కదా. అర్జెంట్ లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తాను మీకు? అలాంటిది మీరు ఇచ్చేస్తారా? 5:16 అటాక్ జరిగింది పార్టీ ఆఫీస్ మీద. యు ఆన్సర్ దిస్. మీరు కల్ప్రిట్ కాదా? మీరు కొల్యూషన్ కాదా? స్టేట్ టెర్రరిజం కాదా ఇది? యు ఆన్సర్ దిస్. పట్టా ఇంటి పైన 5 గంటలు జరిగింది. అనుకుంటే ఏం తమాషా అయిపోయింది. ఏదో పోలీసులు కొల్లుడైపోయి రౌడీలు వచ్చి మాతో కొట్టేసి, రౌడీలందరినీ చాలామంది చూశా. 24 క్లెయిమ్ ఓవర్ మైండ్స్కే భయపడ్డా నేను. వీళ్ళకి భయపడే పరిస్థితి ఉండదు, కానీ నేను లా అండ్ ఆర్డర్ కోసం కట్టుబడ్డా, రాష్ట్ర శాంతి భద్రతల కోసం పాటుపడ్డా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నేను గవర్నర్కి చాలా స్పష్టంగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను. మమ్మల్ని అందరినీ మారీ చేస్తున్నారు, మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు. దాడి ఈజ్ గోయింగ్ ఆన్.
ఎంతమంది సరిపోతారు తెలియదు నాకు. మీరు ఏం చేస్తారు చేయండి. ఇప్పటికే పట్టాభి మా సీనియర్ లీడర్ మేము చేశారు. రాష్ట్రం దాడులు జరుగుతున్నాయి, మీరు కంట్రోల్ చేయండి. డీజీపీ ఫోన్ చేసి ఆయన ఎత్తుకోలేదు కావాలని ఈ విషయం కూడా చెప్పాను. బ్రదర్ మొత్తం డిబేట్ చేయి. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో బూతులు ఎప్పుడన్నా తిట్టానా నేను? మా వాడు చెప్పిన నివారించా. మీరు ఎన్ని మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు, రికార్డు ఒకసారి తీయండి. ఎప్పుడన్నా మీ మంత్రులు కానీ మిమ్మల్ని నివారించారా? అంటే అపోజిషన్ పార్టీ పైన ఎన్ని ప్రయత్నాలు మీరు చేశారు, ఎన్ని దాడులు చేశారు, ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంత హెరాస్ చేశారు, ఎన్ని అవమానాలు చేశారు, అన్నీ చంపుకొని కూర్చున్నాం. మీరు మాట్లాడిన మాటలు నన్ను మా నాయకుల్ని ఎన్ని బండభూతులు మాట్లాడారండి, ఎవరైనా సహిస్తారండి ఇవన్నీ? అయినా కూడా భరించాం. ఎందుకు? ప్రజాస్వామ్యం కోసరం. ఏం చేస్తారండి, చంపేస్తారా, నన్ను జైల్లో పెట్టేస్తారా, ఏం చేస్తారు మీరు? అంతే కదా మీరు చేసేది. 10 మందిని పెట్టారు, 100 మందిని పెట్టారు, అంతే కదా మీరు చేసింది. అదే కదా జరుగుతుంది రేపు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది చేసినా మేము భయపడలేదు కాబట్టి, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నారు కాబట్టి, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి ఒకరిద్దరు చంపేస్తే అప్పుడు మా ఆఫీసే క్లోజ్ చేసేస్తాం, అంతే కదా మీ ఉద్దేశం? ప్రజాస్వామ్యం ఆడికి అయిపోయింది, అదే కదా మీ ఉద్దేశం? నేను అడుగుతున్నా, అదే చెప్తున్నా. అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీ చాలా పోరాటాలు చేశాం ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల కోసం త్యాగాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, ఉందాతనం నాది, నేను ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు. నా రాజకీయ జీవితంలో మీకు అందరూ తెలుసు, 40 ఏళ్ళుగా నాకెంత ఆవేశం, ఇప్పుడు నాకు ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, తపన ఉంది, అయినా కూడా నిగ్రహం పెట్టుకుంటున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నాకు కూడా, ఒక్క సెకండ్ నా టెంపర్ లూజ్ చేసుకోవడానికి. ఎన్ని బాధలు వచ్చినా నిగ్రహం చేసుకుంటున్నారు కాబట్టి మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇందాక డీజీపీ గారికి ఫోన్ చేశాము, స్పందించలేదు కాబట్టి మేము కేంద్రానికి ఫోన్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి. నేను డీజీపీ గారిని కనుక్కున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, ఆయన ఎల్లుండి జరగబోయేటటువంటి అమరవీరుల దినోత్సవం పరేడ్లో ఉన్నారంట. ఏదో ఒక అన్నోమన్ నెంబర్ నుండి ఫోన్ వస్తే వాళ్ళ పిఏ ఎత్తి డీజీపీ గారు పరేడ్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. మరి దీన్ని కూడా అవకాశవాదంగా మలుచుకొని ఈరోజు పోలీసు డీజీపీ గారు స్పందించలేదు, నేను ప్రతిపక్ష నాయకుడిని ఫోన్ చేస్తున్నా అని మాట్లాడుతున్నారు అంటే, ఇవన్నీ ఏ విధంగా అబద్ధాలని ప్రచారంలోకి తీసుకువస్తున్నారు అన్నది ఒకసారి ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇలాంటి అగౌరవంగా ఇప్పుడు కాదండి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో మీరు చెప్తున్నారు ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి దాడి అని చెప్పి, కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజలు ఎన్నుకో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా మాట్లాడడం అన్నది ప్రజాస్వామ్య దాడి కాదా అని చెప్పేసి మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి ఇలాంటి భాష మాట్లాడటం మీ శ్రేణులకు తగదు అని చెప్పి నేను తెలియచేస్తూ, ఒకసారి మీ శ్రేణులను కూడా ఒక గౌరవించాల్సినటువంటి గౌరవ స్థానంలో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారిని వాడు వీడు దద్దమ్మ చాలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈరోజు మా పరిపాలన నచ్చకపోతే మళ్ళీ మేము 5 సంవత్సరాల్లో ఇప్పుడు 2.5 సంవత్సరాలని మళ్ళీ మేము ప్రజల ముందుకు వెళ్తాం, ప్రజలు నిర్ణయిస్తారు నిజంగా మేము మంచి పాలన ఇచ్చామా, మంచి సంక్షేమాన్ని ఇచ్చామా లేదా అన్నది. కానీ మీరు మాట్లాడే భాష వలన ఈరోజు వ్యక్తిగా మహిళలు కానివ్వండి, చిన్నారుల దగ్గర నుండి వృద్ధుల దగ్గర నుండి ఈరోజు సంక్షేమం నేరుగా చేరుస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరు మాట్లాడితే ప్రజలు చూస్తూ సహించబోరని కూడా తెలియజేస్తూ, మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి మాటలు చేతలు మీ వద్ద నుండి వస్తే దానికి ఖచ్చితంగా చర్యలు కూడా తప్పవని తెలియజేస్తూ సెలవు. మేడం, మొన్న అయ్యన్నపాత్రుడు మాట్లాడినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడలేదు, ఈరోజు పట్టాభి మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు ఏం మాట్లాడలేదు,
ఇప్పుడు అదే నేను అంటుంది. ఇప్పుడు నిజంగా మీరు ప్రజాస్వామ్యానికి అంత విలువనిచ్చే వ్యక్తి అయితే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే విధానం అదే అంటుంది. విధానాల్లో ప్రశ్నించండి. మీరు మీకు డ్రగ్స్ దొరికినాయి, మీ దందాకు సంబంధం ఉందనండి, దానికి మేము సమాధానం చెప్తున్నాం. మీకు ఇంకా డౌట్గా ఉంటే కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా చెప్తా ఉంది. కానీ ఈరోజు అలాంటి భాష మాట్లాడినప్పుడు మరి మీరు అలా మాట్లాడడం తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా వాళ్ళ శ్రేణులకి. అలా చెప్పకుండా ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడించి ఈ విధంగా మళ్ళీ ప్రజాస్వామ్యానికి దాడి అని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటండి. రాళ్ళేయించిన పరిస్థితి అవన్నీ అంటే హిస్టరీ చూసుకుంటే చాలా ఘటనలు వస్తుందండి. ఏ విధంగా మాట్లాడారో అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడిన మాటలు అవన్నీ కూడా రికార్డ్స్లో ఉంటాయి. ఎక్కడికి పోవండి. ఆయన ఈరోజు కావాలని చెప్పేసి ఏదో అంటే ఎవరిని ఎప్పుడు ఏమి పల్లెత్తి మాట అన్నని శ్రేణులకి చెప్పినట్టు ఈరోజు చెప్తా ఉంటే నిజంగా అంటే సామెత ఏదో చెప్తారు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయండి. నేను అదే అండి అంటుంది. అంటే రిపోర్టర్స్ మనకు అక్కడ చూసుకుంటారు, రికార్డ్ చేస్తారు కదా. ఇప్పుడు రేపు పోలీసులకు కూడా అది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. కొంతమంది మా సందేహం ఏంటంటే వాళ్ళే దాడి చేయించుకుని మరి రిపోర్టర్స్ మీద దాడి చేశారు అంటే మరి అది వాళ్ళే దాడి చేసుకున్నారేమో అనే సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు పదే పదే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజమైపోతుంది అనేటువంటి ధోరణిలో ఒక ఎక్కడో ఎక్కడికో వెళ్ళే ఈ డ్రగ్స్ ఎక్కడో దొరికినాయి, మన రాష్ట్రంలో దొరికినాయి కూడా కాదు, దాన్ని తీసుకుని పోయి ప్రతిసారి ముఖ్యమంత్రి గారికి ఆపాదించి పలానా వాళ్ళు అని వ్యక్తి నింద చేస్తూ ఉన్నారు. ఏదైనా అదేమంటే అన్ని ఆధారాల్లో ఉన్నాయి. ఆధారాలతో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను వైజాగ్ సెంట్రల్ జైల్లో చూస్తే అండి, ఒక 60 మంది మహిళలు ఉంటే దగ్గర దగ్గర 45 మంది గంజాయి స్మగ్లింగ్ చేస్తా పట్టుబడినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి కనీసం కఠినంగా 7 సంవత్సరాలు తగ్గకుండా శిక్ష పడుతుంది. కాబట్టి ఎవరు నేరం చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. వీళ్ళు నిజంగా ఆధారాలు ఉంటే చూపించమనండి, దానికి తప్పే ఉంది. ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు అన్నది ఖచ్చితంగా అది సెంట్రల్ గవర్నమెంట్ దానికోసం ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. ఎవరు దొరికినా కానీ పట్టుకునేదే ఉండదండి. మొన్న చూసాము మన షారుఖ్ ఖాన్ గారి వాళ్ళ కొడుకుని పట్టుకున్నారు. మరి ఆ కేసులో దొరికితే మరి ఆయన చాలా పాపులర్ ఫిగరు, మరి అంత హై పరిచయాలన్నీ ఉంటాయి కదా. మరి అట్లా అనుకుంటే వాళ్ళు తప్పించవచ్చు కదండి. మరి ఈరోజు సీఎం గారు చేశారని మీరు ఒక నింద వేస్తున్నారు, మరి మీకు ఆధారాలు ఉంటే చూపించండి. అది బానేసి మే పదే పదే ఒకే అబద్ధాన్ని ఈసారి అనవసరమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఏదైతే మనం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే మరి మీ హయాంలో కూడా అరెస్టులు చేశారు కదా, అట్లాగే ఇప్పుడు కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు కనుక ప్రచారం చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.